పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గురువారం తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి జగన్ను తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాస్, నారాయణమ్మ, యేసుపాదం, తిరుపాల్, కనకదుర్గ త్రిమూర్తులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమానికి ప్రజల నుంచి విస్తృతమైన స్పందన వస్తుంది. దానికి మీరు చూసే ఉంటారు నిన్న, మరి కడప జిల్లా నా సొంత సుత్తు అనేది జగన్మోహన్ రెడ్డికి, మరి మన నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో పర్యటిస్తే అశేష జనవాహిని ఎక్కడా కూడా ఎప్పుడు కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత జనవాహిని లేదు. అంటే అతను సొంత ఇలకాలో కూడా అతని మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించండి. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఆ ఒక్క నిన్న జరిగిన ఒక టూరే ఇది నిదర్శనం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఈయన పోసలు ఇప్పుడు కదిలిపోతున్నాయో అంతమాను ఏదో రకంగా వెన్నుపోట్లనో దత్తపుత్రులను ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతున్నాడు. ఈయన ఒంగోలులో మరి మన అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు మహానాడు నిర్మించుకుంటానికి ఒంగోలులో కార్యక్రమం చేయడం తలపెడితే అక్కడ కూడా మన కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించి స్థలం లేకుండా చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఒకసారి ఆలోచండి. ఈయనకి ఎప్పుడు కాని ఎప్పుడు గుర్తుకు రాని మరి మంత్రులు 17 మంది మంత్రులతోనంట మరి యాత్ర చేస్తారంట, ఎంత అశేషవాదం. ఈయన ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ 5 కోట్ల మంది ప్రధానికం ద్వారా వచ్చిన పదవుల్ని ఈయన కేసులకి ఈయన డబ్బుకి తెలంగాణకు అమ్ముకుంటున్నాడంటే ఎంత దిగజారిపోయాడు అనేది ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒకటి ఆలోచించండి ప్రజలందరూ కూడా, మరి ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కానించి జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు 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 రోజుకి వెనకెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే వరకు కార్యకర్తలు నాయకులు ఈ ప్రజలందరూ కూడా కూర్చొని